రామోజీరావు గారి మరణం మీద ముఖ్యమంత్రి వైఎస్ సారీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, మరణం బాధాకరం, మీడియా రంగంలో దశాబ్దాలుగా ఎనలేని సేవలు చేశారు, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని చెప్పి చాలా హుందాగానే తాను ఒక ట్వీట్ చేసి నివాళి అర్పించారు. సరే, ఆయన బ్రతుకున్నప్పుడు రామోజీరావు గారు ఎలా ఏంటి రాజకీయంగా వాట్ ఈస్ వాట్ అన్న సంగతి నిన్న ఇప్పటి వరకు అందరికీ తెలుసు అన్న వైఎస్ ఫ్యామిలీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే, రాజశేఖర్ గారి మీద అయితే ఎలాంటి వైఖరి అవలంబించారు అని చివరికి ఎన్టీ రామారావు గారి మీద అయితే ఏముంది లేదంటే, తను ఒకరికి నచ్చకపోతే, తన తను చెప్పిన మాట ఎవరైనా వినకపోతే ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది అన్నది మనం పిల్లలం. అలాంటి వాళ్ళం చాలామంది ఎప్పుడో ఎప్పటి నుంచో చూసింటారు, ఇవన్నీ పోనీయండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాగా గౌరవించుకుంటూ ఒక పెద్ద మనిషి కాబట్టి ట్వీట్ చేశారు. బాబోయ్, ఆ ట్వీట్కు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రిప్లైలు, వాళ్ళు పెడుతున్నటువంటి కమెంట్లు చూస్తే, ఆ రోడ్ల మీద కత్తులు పట్టుకొని స్వైర విహారం చేసిన దానికన్నా భయంకరంగా ఉన్నాయి. బే 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 ఎల్ అన్ని ఎల్ భాషలు, ఎం భాషలు, జగన్ గారి మీద, వాళ్ళ భార్య గారి మీద, వాళ్ళ అమ్మగారి మీద, ఊర్లల్లో కూడా నాకు తెలిసి ఇప్పుడు అటువంటి భాషను మాట్లాడతలేరేమో. అంటే ఊర్లలో కూడా అన్నాను అంటే ఎందుకు అని అంటే అక్కడ ఏదో మాట్లాడతారని కాదు, జనరల్ లాంగ్వేజ్ కాకుండా మాట్లాడుతూ ఉంటారు కదా కొన్ని, వాళ్ళు కూడా అసలు జూజుబీ వీళ్ళ దగ్గర ఎంత దారుణమైన భాషయా, ఎంత దారుణమైన పదాలు అవి. వాళ్ళ అమ్మగారిని అనుకొని, అమ్మగారిని గుర్తొచ్చింది అక్కడ ఆమె షర్మిల గారు అక్షర యోధుడు సోన్స్ అని చెప్పి మొత్తం మీద ట్వీట్ చేసి రామోజీరావు గారు మరణం మీద, మరి ఏమంటే రాజశేఖర్ రెడ్డి గారు రామోజీరావు గారు ఉన్న ఒక ఏదో ఒక అకేషన్లో దిగిన ఫోటో ఏదో ఆ ఫోటో షేర్ చేసింది. మరి ఓ రామోజీరావు గారితో వైఎస్ఆర్కి ఎనలేని అనుబంధం అని చెప్పి కొత్త చరిత్ర ఏమైనా చూపెడదాం అనుకుంటున్నారా ఆవిడ నాది లేదు, కానీ ఆ ఫోటో అయితే షేర్ చేశారు. వాళ్ళ అమ్మగారినే జగన్ గారి ట్వీట్ల కింద, వాళ్ళ అమ్మగారినే షర్మిల గారు, మీ తల్లిగారినే మీ అన్నగారి ట్వీట్ కింద వెళ్ళేసి మీ తల్లిగారి మీద వాడుతున్నటువంటి బూతులు ఆ పదాలు ఒకసారి చదవండి, మరి మీకు ఎలాంటి ఫీల్ కలుగుతుందో నాకైతే తెలియదు, ఎలాంటి ఫీల్ కలుగుతుందో నాకు తెలియదు. ఒక మనిషి చనిపోయాడని చెప్పి, అది కూడా 88 సంవత్సరాల వయసులో ఒక మనిషి చనిపోతే, చనిపోయాడని చెప్పి మానవత్వంతో ఆయన నివాళి అర్పిస్తే, చాలా నీట్గానే ఎనలేని సేవలు చేశారు మీడియా రంగంలో నీట్గానే. ఈ స్థాయిలోన ఇంత రాక్షసత్వమా, చిచి. అవన్నీ చదివితే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ట్వీట్ అయినా డిలీట్ చేసుకుని ఒక ప్రకటన రిలీజ్ చేసుకోండి అబ్బా స్వామి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళు ఊహించాలి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అంత ఎఫెక్టివ్ ఉంటే ఇంకేం ఉండలేండి, కానీ ఆయనకి ఎన్ని కష్టాలు ఎందుకు వస్తాయి. కానీ సరేలేండి, కానీ టాపిక్ ఇప్పుడు ఎందుకు, కానీ ఇటువంటివన్నా ట్వీట్ చేసే వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేస్తే పోయేదేమో మీ పేరు మీద, ఏందండి బాబు ఆ బూతులు, కనీసం అడ్మిన్ ఎవరైనా ఉంటే ఆ పేజ్ మెయింటైన్ చేసే వాళ్ళు డిలీట్ అయినా చేసుకోండి సార్. ఎవరైనా కనుక పాపం ఆయన అభిమానులు ఎవరు నిజమైన అవి కనుక చూసి చూస్తే ఎవరైనా ఆ చెవుల్లో రక్తాలు గారుతాయి, అంత దారుణంగా తిడుతున్నారు.